కొంచెం నన్ను నేను మామూలు ప్రతి సినిమాకి వస్తాను, నాకు ఎందుకో చాలా పనులు ఉండి ఆ టైంకి రాలేకపోతున్నాను. నేను ఫీల్ అవుతున్నాను ఇది ఎస్కేఎన్ సినిమా రావట్లేదని కూడా నేను జెన్యున్గా ఫీల్ అవ్వట్లేదు. నాకు ఎస్కేఎన్ అంటే చాలా ఇష్టం, అవన్నీ ఉన్నా కూడా నాకు ఎందుకు ఈ సినిమాకి రావాలని చాలా కోరిక వచ్చింది. నిజంగా లోపల నుంచి నాకు ఈ సినిమా గురించి వచ్చి అరే సపోర్ట్ ఎందుకో కొన్ని సినిమాలకు అలా అనిపిస్తుంది, ఈ సినిమా వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుందని నాకు నిజంగా ఆ ఫీలింగ్ వచ్చి ఎందుకో చేయలేకపోయా. సో ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్తా. సాయి రాజేష్ గారు ఎంత బాధీశారంటే సినిమా నేను చెప్తున్నా, నాకు కానీ సుకుమార్ గారు కానీ లేదా మారుతి గారు కానీ మా అందరికీ మీటర్ సార్ ఇది మా మీటర్ సినిమా ఇది అస్సలు నాకైతే నేను ఎంత ఎక్కువ చెప్పట్లేదు, నాకైతే పిచ్చొచ్చేసింది. అంటే కుర్రోళ్ళు మామూలుగా మీరు పెట్టిన ఆటో కుర్రోళ్ళు ఎలా ఉంటారో ఆ ఫీలింగ్ నేను ఒక్కనే హోమ్ థియేటర్లో కూర్చుని నేను ఫీల్ అవుతున్నాను సార్. నేను ఇంకా ఇంతకంటే చెప్పలేను సార్. నేను ఒక్కనే హోమ్ థియేటర్లో ఇంటర్వెల్ టైంకి ఎక్సైట్మెంట్ తట్టుకోలేక నేను స్క్రీన్ దగ్గరికి వచ్చి నుంచుని చూస్తున్నా. నేను షాక్కి తప్పలు కూడా వస్తున్నాను. నేను సీన్ నా షాడో పడుతుంది స్క్రీన్ మీద, నాకు అర్థమవుతుంది నేను వెనక జరుగుతున్నా కానీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను ఊగిపోతున్నా, అంత నచ్చింది నాకు నిజంగా సినిమా. అండ్ మీరు మీ జర్నీ ఎంత మంచి జర్నీ, నిన్న మీరు నాతో కూర్చుని గంటసేపు మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత నచ్చిందో మీరు చెప్పిన విషయాలు. పాపం ఆయన ఇంతకుముందు సరదా సినిమాలు తీశారు, స్పూఫ్ సినిమాలు తీసి ఎవరికో కథ చెప్దాం అంటే కూడా అబ్బాయి ఆయనతో అయితే అసలు ఆయన కథ అసలు మీటింగ్ కూడా వేస్ట్, వేరేదైతే చెప్పండి అని అన్నారంట. సో ఆయన పాప ఎంత జర్నీ, ఇవాళ నేను ఇవాళ వచ్చింది ఏంటంటే చాలామంది జర్నీ గురించి మాట్లాడదామని, ఆయన ఎంత జర్నీ నుంచి ఇవాళ ఇంత మంచి సినిమా అంటే ఎప్పుడు ఎవడు ఎక్కడ తిరుగుతాడో మనకు తెలీదు, తిరుగుతాడంతే. వాడికి ఒక కానీ కోరిక వచ్చిందా ఎప్పుడు ఎవడు తిరుగుతాడో మనకు తెలియదు. సో అందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ సాయి రాజేష్ గారు. అసలు నేను కలర్ ఫోటో చూసేప్పుడే నాకు అందరు చెప్పారు సార్ ఈయనకు చాలా విషయం ఉంది సార్, చాలా మంచి డైరెక్టర్ అయినా అంటే నాకు అర్థమైంది ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన ఏం చేశారు ఏంటి అని. ఇంకా ఈ సినిమా అయితే రాసిన విధానం, ఒక్కొక్క సీన్ రాసిన విధానం అయితే అసలు నాకు నిజంగా నాకు బాగా నచ్చింది. నాకు పర్సనల్గా ఇలాంటి కథలు ఇష్టం కాబట్టి మీరు అలా చేయడం నాకు ఇంకా నచ్చింది. అండ్ అంత ఈజీ కాదు. జనరల్లీ ఏంటంటే సినిమా తీసేప్పుడు కొన్ని విషయాలు క్యారీ అయిపోతాం, ఆ మంచి ఫోటోగ్రఫీ ఉండాలి, సినిమాటిక్గా ఉండాలి, అసలు అది ఏం లేదు. చాలా న్యాచురల్గా జస్ట్ క్యాండిడ్గా అలా పెట్టినట్టు అలా తీసినట్టు ఉంది. దానికి కెమెరామెన్ గారు సపోర్ట్ కానీ మీ టీమ్ కానీ ఎవ్రీబడి డిడ్ అ వెరీ 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 నైస్ జాబ్. నాకు తెలుసు వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు, జనరలీ పర్ఫార్మెన్స్ చేసేప్పుడు కొంతమంది సినిమాటిక్ పర్ఫార్మెన్స్ చేస్తారు. మొత్తం థ్రూఅవుట్ ద సినిమా ఎక్కడ పర్ఫార్మెన్స్ ఆ సినిమాటిక్ పర్ఫార్మెన్స్ లేకుండా చాలా జెన్యున్ నైస్ రియల్ టైం పర్ఫార్మెన్స్ అంటారు, రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు, ఎంత బాగా అనుకుని తీశారు, ఎంత బాగా తీశారు, ఇవన్నీ కూడా నాకు చాలా చాలా నచ్చినాయి. సో మనస్ఫూర్తిగా మీకు ఎలాగో ఇవన్నీ నేను పర్సనల్గా మీ నా సోఫా పక్కన కూర్చున్నప్పుడు అన్నీ చెప్పేశాను, బట్ పబ్లిక్లో చెప్పడం వేరు. చాలా బాగా తీశారు సార్, యూ డిజర్వ్ ఆల్ ద అంటే మీ ఇంకా ఒక్క లైన్లో చెప్పాలంటే ఒక మదర్ ఒక బేబీని కనటానికి ఎంత ఎఫర్ట్ ఉంటుందో మీరు ఈ బేబీ అనే సినిమాకి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా మారుతి, ఈ సినిమా వెనకాల మా మారుతి ఉన్నాడంటే నాకు తెలుస్తుంది, ఎందుకంటే తను ఇలాంటి మీటర్లు బాగా పట్టగలడు. ఆయన నేను మారుతి గారి జర్నీ గురించి చెప్తాను. మా మారుతి బందర్లో బైక్ మీద స్టిక్కర్లు గీసుకునేవాడు, ఎవరికైనా కుర్రోలు కావాలంటే బైక్ మీద స్టిక్కర్లకి బ్లేడ్ పెట్టిలు గీసేవాడు, గోరులతో గీసేవాడు. సో అక్కడి నుంచి హైదరాబాద్లో ఏదో యానిమేషన్ అనేది ఒకటి ఉందంట, డ్రాయింగ్ తీసుకొచ్చు అంట. అంటే డ్రాయింగ్ కోసం వచ్చి ఒక కంపెనీలో నేను చేస్తూ ఉంటే తన పై నా సీనియరు, నేను కింద జూనియరు, బట్ నేను పలానా అని తెలిసి నన్ను పిలిచి తన మా ఫ్రెండ్స్ అందరూ కలిసి యూనో కలిసి భోజనం చేసేవాళ్ళం, అందరూ కలిసి లంచ్లు చేసేవాళ్ళం, నుంచుని తినేవాళ్ళం, ఆ టైం కూడా ఉండేది కదా ఆ టైంలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా మూవార్తి సినిమా చేసి డబ్బులు బాగొట్టుకుని నేను తిట్టి అసలు సినిమాలు ఎందుకు చేస్తున్నా నాకు చెప్పకుండా, తన ఓన్ జర్నీ అది నాకు చెప్పకుండా ఒక చిన్న ఆ తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ లాంటి చిన్న కంపెనీ పెట్టుకుని 5D సినిమా తీస్తూ 5D చిన్న చిన్న యాడ్లు తీస్తూ అండ్ ఇలా డిజిటల్తో సినిమా తీసానంటే ఆ రోజుల్లో ఫిల్మ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, మినిమం తీయాలంటే 2-3 కోట్లు ఉండాలి. నేను వచ్చి సడన్గా నా దగ్గరకు వచ్చి బనిబాబు నువ్వు తిట్టినంటే ఒక మాట చెప్తాను, ఏంటంటే సినిమా తీసావా ఏంటి అంత డబ్బులు పోయిందో తోడి బుద్ధి రాదు అనేలాగానే ఉండి, లేదు బాబు బాధ తీసాను నాకు ఎందుకో బాగా నమ్మకం ఉంది ఇదంటే నువ్వు వస్తే బాగుంటుంది అన్న, ఓకే నేను వస్తాను బట్ నువ్వు డబ్బులు సేఫ్ అంటే లేదు బాగానే ఉంటుందని
అప్పుడు బస్ స్టాప్ అనే సినిమా ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. సినిమా చూస్తే షాక్ నేను, ఏంటి మా మారుతీయ ఇంత హిడెన్ టాలెంట్ ఉందా అని. అక్కడి నుంచి తన స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కూర్చుని మాతో పాటు మేమందరం 20 ఇయర్స్ బ్యాక్ పంచగుట్లో చిన్న చిన్న హోటల్స్లో నుంచుని యూనో ఇడ్లీ సాంబార్లు తింటూ టకటగా పనిచేసే రోజుల నుంచి నాకు బాగా గుర్తు. అక్కడి నుంచి యశోదా హాస్పిటల్ ఎదురుకుండా చిన్న చిన్న షాప్స్ ఉంటే అక్కడ కూర్చుని లంచ్లు టిఫిన్ చేసేవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ ఐటీసీ గ్రాండ్ కాకతీయ సారీ ఐటీసీ ఏ హోల్ ఇదే కోహినూర్లో ఐటీసీ కోహినూర్లో ఆడియో ఫంక్షన్ సారీ సక్సెస్ మీట్ చేసే అంత లెవెల్కి వచ్చినప్పుడు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంకా మా ఎస్కేఎన్ గురించి చెప్పాలి. ఎస్కేఎన్ నాకు ఫస్ట్ ఎస్కేఎన్ గురించి చెప్పింది మా సిరి. ఎందుకంటే మేము ఇద్దరం చెప్పక్కలేదు కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్ అంతే ఇంకా అది మారదు. సో సిరి అసలు నైటు చాలామంది ఈ ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అందరు మంది తిడుతుంటే ఒక్కడ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాడు నైట్ అంతా. అసలు ఎప్పుడు ఆడు 3 ఇంటికి పెట్టినా 4 ఇంటికి పెట్టినా 5 ఇంటికి పెట్టినా పొద్దున్న 8 ఇంటికి పెట్టినా 11 ఇంటికి పెట్టినా ఒకడు వింతన్ 10 మినిట్స్లో యూనో రిటర్న్ రిప్లై ఇచ్చేస్తున్నాడు. ఎవడో మాకు తెలియట్లేదు అని పట్టుకుందామని ట్రై చేస్తున్నాం, ఏదో మెయిల్ కొట్టే చూద్దామని అన్నాడు. వచ్చాడు, వచ్చిందని నాకు చెప్పాడు. నా దగ్గర ఉన్నాడు, ఆడు ఏం చేయాలి తెలియట్లేదు, ఆడు మాత్రం నాకు తీసుకొచ్చేళ్ళు ఉంది. ఆడు సూపర్గా ఉన్నాడు, ఆడు అసలు టకటకటకగా మెయిల్ కొట్టేస్తున్నాడు. మన హార్డ్ కోర్ ఫ్యాను, అంత ఫ్యాన్ అసలు అక్కడ కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే. సరే వచ్చేయమని అన్నాను, వచ్చేయమని ఏమో తెలియదు వచ్చేయమని ఫస్ట్. ఎందుకంటే అప్పుడు మేమందరం కూడా బడ్డింగ్ ఆర్టిస్టులు, అంటే అప్పటికి నేను ఇంకా సినిమా చేయలే, డబ్బులు లేవు, ఏమి లేవు ఆ రోజులే. రమ్మన్నా, వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అన్నాడు. నన్ను అడుగుతావు ఏంటి అన్నది సిరిని, మరి నువ్వు వచ్చేయమన్నావు ఆడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దామండి, ఉద్యోగం లేదు, పని లేదు, ఏం చేయాలన్నా సరే. ఓ పని చేయి, నేను డ్యాన్స్ ఫ్లోర్ చేస్తుంటా, అది కూడా చిరంజీవి గారి సైటు, ఆయన వాడట్లేదు కాబట్టి నేను చిన్న షెడ్ వేసుకుని అక్కడ డ్యాన్సులు చేస్తున్నా. ఆ పక్కన చిన్న రూమ్ ఉంది, స్టార్టింగ్ ఫస్ట్ ఆ రూమ్లో ఉన్నాను, ఆ తర్వాత ఏం చేయొచ్చు చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న రూమ్. ఎంత చిన్న రూమ్ అంటే మీ వాచ్మెన్ రూమ్ కూడా అంత చిన్నగా ఉంటుంది. అంత సింపుల్ చిన్న రూమ్లో మా వాసు, మా ఎస్కేఎన్ వాళ్ళందరూ నేను డ్యాన్స్లు చేస్తుంటే వాళ్ళ పక్కన అక్కడ కూర్చుని ఉండేవారు. బాస్ అని షార్ట్స్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని అలా 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 నా దగ్గర ఏం చేద్దాం సరే, మనోడు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ ఉందంట, జర్నలిస్ట్గా చేద్దాం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి, మీరందరూ యూనో తన మైక్ ఇసిరినప్పుడు ఇలా మీమలు చేసినప్పుడు అందరూ ఫన్నే చూస్తున్నారు. నాకు మాత్రం ఆడు ఎంత ఓవర్ చేసినా కొన్నిసార్లు నాకు పర్లేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత నేను అంత జర్నీ చూశాను. ఎందుకంటే అతని ఎక్సైట్మెంట్ మీరందరూ చూసేది, అతను చేసే కొంచెం ఓవర్ బిహేవియర్ మీకు అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం నాకు తెలుసు ఎంత కష్టం నుంచి ఎంత కింద నుంచి మన మెగా ఫ్యాను వచ్చి ఇవన్నీ దేకి హైదరాబాద్లో. అసలు రెంట్లు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ఉండాలంటే మామూలు విషయమా, ఏమనుకున్నారు అసలు ఊరల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండాలంటే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఇంకా కష్టం అనుకోండి. అలా వచ్చి ఒక సింగిల్ రూమ్లో ఎన్నో ఏళ్ళు ఉన్నాడు, సింగిల్ రూమ్, తనకు సరిగ్గా బాత్రూమ్ కూడా ఉండదు, బయటకు వెళ్ళాలి. అలాంటి ప్లేస్లో ఎన్నో ఏళ్ళు ఉండి అలా పెరిగి పెరిగి మెల్లిగా ఒక TV9 లాంటి ప్లేస్లో జర్నలిస్ట్ అయ్యి అతను TV9 అయ్యి అలాగ ఇవాళ తన ఎన్నో ఏళ్ళు అలాగా పిఆర్గా చేస్తూ తర్వాత ఒక సినిమా తీసి, బట్ స్టిల్ ఐడెంటిటీ లేకపోయినా కూడా 2.5 ఎప్పుడు కలిసినా కూడా గీతార్ సాఫ్ట్ ఏ సీన్ ఏం చేస్తున్నావు అంటే బాస్ బేబీ అనే సినిమా తీస్తాను బాస్ అనేవాడు. ఏందే అదేమన్నా పెద్ద బాహుబలి అన్ని ఏళ్ళు తీస్తారు మీరు అని నేను జోకులు కూడా వేసా. లేదు బస్, ఇది కొట్టాలి బస్, ఇది కల్ట్ సినిమా బస్. నీకు ఎప్పుడు కలిసినా కల్ట్ అనేవాడు. ఆ సినిమా చూపించండి, ఎడిటింగ్ రూమ్లో పైన ఉందని ఎప్పుడైనా చూస్తాను సరదాగా ఉంటే. లేదు బస్, మొత్తం అయిన తర్వాత మీకు చూపిస్తాను బస్ అని. అలా ఎన్నో ఏళ్ళు తను వెయిట్ చేసి ఎంతో జెన్యునిటీ ఎలాగైనా. అండ్ నిన్న తనతో కూర్చున్నప్పుడు ఒక చాలా మంచి మాట చెప్పాడు, బాస్ మనం ఏదో ఒక ఇంత డబ్బు ఒక 5 crores సినిమా తీస్తాం, ఆ తర్వాత ఓటీటీలకు ఇంత అమ్మేసాం, మనకి ఇంత ప్రాఫిట్ వచ్చేసింది, థియేటర్కి మీద రెవెన్యూ మీద వస్తే మనకు వచ్చినట్టు, లేదంటే ఇలా అందరు ప్యాకేజీలాగా ఒక 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 సెట్ మోడ్లో సినిమాలు తీసేస్తున్నారు బాస్. ఆడియన్స్ కూడా వాళ్ళకి అర్థమైపోతుంది, వీళ్ళేదో ప్యాకేజ్ మీద సినిమా చేస్తున్నారు, ఓకే ఇదేదో సినిమాలు తీయాలి కాబట్టి, వీళ్ళు ఫండింగ్ వచ్చింది కాబట్టి తీస్తున్నారు బాస్. నాకు మాత్రం ఈ సినిమా అలా తీయలేదు, సినిమా మొత్తం ప్రాణం పెట్టి తీసేయాలని ఉంది. అండ్ నిజంగా అలా ప్రాణం పెట్టి తీశాడు. అండ్ జనం కూడా నాకు నచ్చింది ఏంటంటే ఎవడు ఎఫర్ట్ పెడితే వాడినే రికగ్నైజ్ చేసి ఆ సినిమాకి ఓపెనింగ్ వస్తుంది. నాకు అసలు చాలా చాలా అది పెద్ద సినిమానా చిన్న సినిమాని పక్కన పెడితే ఒక సినిమాని చూసి ఏం సినిమా
ఒక సినిమాని చూసి ఆ ఎఫర్ట్స్ జనం గుర్తిస్తున్నారు చూసావా, ఒక జెన్యున్ ఎఫర్ట్. ఆ సినిమా బాగుండొచ్చు బాగోపోవచ్చు కానీ ఒక జెన్యున్ ఎఫర్ట్ జనాలు ఫీల్ అవుతున్నారు. అతని ట్రైలర్ నుంచో లేదంటే అందులో నుంచి వచ్చే పాట నుంచో లేదంటే ఇందులో నుంచి ఒక వైబ్ ఫీల్ అయ్యి లేదు వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారని జనం ఒక ఛాన్స్ ఇస్తున్నారు చూసావా. అది నిజంగా జనానికి మనస్ఫూర్తిగా తెలుగు జనాలు అబ్బో 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 ఎంత చెప్పినా తక్కువే బంగారం. సో అలా సీను ప్రపంచాన్ని నువ్వు మైకి వేసరవచ్చు కానీ నాకు మాత్రం నువ్వు జస్టిఫైడ్ అయ్యా. ఐఎమ్ సో హ్యాపీ నీకు ఇంత మంచి జర్నీ వచ్చినందుకు నాకు చాలా చాలా చాలా. ఎందుకంటే ఓ మనిషికి అన్నిటికంటే ఎక్కువ అవసరం ఏంటో సార్, డబ్బు కాదు, ఇది కాదు, అది కాదు, ఏది కాదు. ఓ మనిషి మ్యాక్సిమం ప్రతి హ్యూమన్ కోరుకునేది ఐడెంటిటీ. ఐడెంటిటీ నీకు వచ్చినందుకు ఇవాళ నాకు నీ హయ్యెస్ట్, నువ్వు ఎన్నైనా సంపాదించవచ్చు కానీ ఐడెంటిటీ సంపాదిస్తావు ఇస్ ద మోస్ట్ హయ్యెస్ట్ ఆఫ్ ద హైరార్కీ. అది ఇవాళ నువ్వు సంపాదించినాక నిజంగా చాలా ఆనందంగా ఉంది.